ఖమ్మం నగరంలో ప్లాస్టిక్ నిర్మూలనకు ఖమ్మం నగర పాలక సంస్థ వినూతన కార్యక్రమాన్ని చేపడుతుంది. కిలోల చొప్పున ప్లాస్టిక్ ని తెచ్చిన వారికి జ్యూట్ బ్యాగులను, పూల మొక్కలను అందిస్తామని నగర మేయర్ పాపాలాల్ తెలిపారు. నగరంలో ప్లాస్టిక్ నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఖమ్మం నగరంలో ప్లాస్టిక్ నిర్మూలనకు ఖమ్మం నగర పాలక సంస్థ వినూతన కార్యక్రమాన్ని చేపడుతుంది. కిలోల చొప్పున ప్లాస్టిక్ ని తెచ్చిన వారికి జ్యూట్ బ్యాగులను, పూల మొక్కలను అందిస్తామని నగర మేయర్ పాపాలాల్ తెలిపారు. నగరంలో ప్లాస్టిక్ నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. తీసుకొచ్చిన వాళ్ళకి ఏదో విధంగా పుండి మొక్క కానీ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మా నిర్మాణ సిబ్బంది, మా శానిటరీ సిబ్బంది, తర్వాత మీడియా మిత్రులు అందరూ సహకరిస్తున్నారు. మెయిన్గా ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ వల్ల చాలా అనంతాలు ఉన్నాయి, డిసీజెస్ వస్తున్నాయి. ఎందుకంటే మనం తాగే నీళ్ళలో కూడా మైక్రో పార్టికల్స్ అన్నీ వస్తున్నాయి, దాంతో మనకు జబ్బులు వచ్చే అవకాశం ఉంది. పర్టికులర్లీ అది డిసింటేట్ కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. మనం ఏదో మామూలుగా ఆకులు అయితేనే మన నెలలో 30 డేస్లో డిసింటేట్ అయితే కానీ ఇది కొన్ని వందల సంవత్సరాలు డిసింటేట్ అయినా కాదు. కాబట్టి దీన్ని ఏం నివారించడం కూడా మార్గం కాబట్టి. అండ్ ఇంకోటి ఈ ప్లాస్టిక్ కుక్కలు కూడా అది సముద్రంలో కలిసి సముద్రంలో చేపలు తింటాం వాటిల్లో కూడా మనం వాటిని మనం తిని కొన్ని క్యాన్సర్ ఉదరకోవచ్చే క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నివారించాలంటే ముందు ప్లాస్టిక్ నివారించాలి మనం. కానీ పర్టికులర్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారించడానికి మన ఖమ్మంలో ఉన్న పబ్లిక్ అందరూ కోఆపరేట్ చేయాలి. మెయిన్గా మన కార్పొరేషన్ నుంచి మన కమిషనర్ అనురాగ్ జయంత్ గారు, మన కలెక్టర్ గగన్ గారు, తర్వాత మెయిన్గా మన ట్రైనింగ్ కలెక్టర్ సురభి గారు అండ్ మన మినిస్టర్ కుమార్ అజయ్ కుమార్ గారు అందరి సహకారంతో ప్లాస్టిక్ ఫ్రీ ఖమ్మంగా ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి వాళ్ళందరూ సహకారంతో ముందుకు పోతున్నాం. కాబట్టి మీరందరూ సహకరించి ప్లాస్టిక్ను ఎక్కువ వాడకుండా ఈ జ్యూట్ సంచులు అక్కడ వాడితే మంచిది. అండ్ ఇంకోటి కొన్ని ప్లాస్టిక్ ఈ ఫంక్షన్స్లో కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగులు, స్పూన్లు అట్లాంటి వాడవద్దు. ఏంటంటే ఇప్పుడు అన్నీ వేరే కాగితం కూడా ఉన్నాయి, అవి వాడవచ్చు. కాబట్టి అందరూ కలిసి ప్లాస్టిక్